హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆనందలహర్లో ఆర్ఎస్ వెంకటేశ్వరన్ గారు రచించినటువంటి సెక్యూరిటీ కథ విందాం. మోహన్ రావు సుమతి దంపతులు ఈ గృహప్రవేశం సందర్భంగానే కొడుకు కొన్న 4 గదుల ఫ్లాట్ మొదటిసారి చూస్తున్నారు. ప్రతి గదికి అటాచ్డ్ బాత్రూమ్, పెద్ద హాలు, నిరంతర ఎలక్ట్రిసిటీ, నీరు సప్లై వగైరా చూసి మురిసిపోయారు. సెక్యూరిటీని తప్పించుకుని పిట్ట కూడా ఆ అత్యాధునిక గేటెడ్ కమ్యూనిటీ పరిసరాల్లోకి అడుగు పెట్టలేదు. ఫ్లాట్ల మధ్య కారిడార్లు చాలా శుభ్రంగా ఉన్నాయి. ఎక్కి దిగేందుకు ఆ చివర ఈ చివర 2 లిఫ్ట్లున్నాయి. పరిసరాల్లో రకరకాల పూల మొక్కలు తివాజిలా పరుచుకున్న గడ్డి కనువిందు చేస్తున్నాయి. మధ్య మధ్య కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ఉన్నాయి. మోహన్ రావు సుమతి దంపతులకు సీతాపల్మెండిలో ఉంటున్న 2 అగ్గిపెట్టెలాంటి ఫ్లాట్ నుంచి ఇక్కడకు ఎంత తొందరగా షిఫ్ట్ అయిపోదామా అని ఉంది. గృహప్రవేశం సందర్భంగా వచ్చిన బంధువులు, సీతాఫల్మండి నుంచి తాము పిలవగానే వచ్చిన స్నేహితులు అందరూ ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి మారిపోబోతున్న మోహన్ రావు సుమతి దంపతుల అదృష్టానికి మురిసిపోతూ తమ పిల్లలు ఎప్పుడు కొనిపెడతారో ఇలాంటి చోట్ల ఫ్లాట్లు అనుకున్నారు. కొడుకు కోడలు మరో 4 అమెరికా తిరిగి వెళ్లిపోవాలి కనుక మర్నాడే షిఫ్ట్ అయిపోవడం జరిగింది. కొడుకు కోడలు ఉన్న 3 మోహన్ రావు సుమతి దంపతులకు కొత్త ఇంట్లో సమయం ఎలా గడిచిందో తెలియలేదు. ఆ మర్నాడు ఉదయం వాకింగ్కి వెళ్దామని బయలుదేరుతున్న మోహన్ రావు సుమతిలకు తలుపు తీయగానే కారిడార్లో ఎవరూ కనిపించలేదు. నిశ్శబ్దం తాండవిస్తోంది. లిఫ్ట్ వరకు వెళ్తున్న వారికి మిగిలిన ఫ్లాట్లకు తాళాలు వెళ్లాడుతూ కనిపించాయి. బహుశా అందరూ మెల్లమెల్లగా షిఫ్ట్ అవుతారనుకుంటూ కిందికి దిగారు. గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ తలుపు తెరుచుకోగానే కొంచెం దూరంలో ఇంటి సామాన్లతో నిండిన వ్యాన్ కనిపించింది. మోహన్ రావు దంపతులు, అమ్మయ్యా, ఎవరో తమలాగే ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్టున్నారు అని పలకరిద్దామని వ్యాన్ దగ్గరకు వెళ్లారు. సుమారు తన వయసున్న వ్యక్తే మోహన్ రావుకు తారసపడగానే, నా పేరు మోహన్ రావు, 3 క్రితమే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. 10వ అంతస్తులో 1004 ఫ్లాట్లో ఉంటున్నాం. మీరు అంటూ ఉండగానే ఆయన, నా పేరు శివప్రసాద్, మీరు ఊహించినట్లుగా నేను ఇక్కడికి 2 కిందట షిఫ్ట్ అయ్యాను. కానీ ఇప్పుడు మలక్పేట్లో చిన్నదైన నా పాత ఇంటికే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నీరు, ఎలక్ట్రిసిటీ, ప్రశాంత వాతావరణం, సెక్యూరిటీ ఉన్నాయి. కానీ ఈ వయసులో అవసరమైన మనుషుల పలకరింపుల సెక్యూరిటీయే లేదు. అత్యధికంగా ఎన్ఆర్ఐలు భవిష్యత్ పెట్టుబడి దృష్ట్యా కొనుక్కున్నవే ఇవి. అందుకనే 90% పైగా ఖాళీ ఉన్నాయి. మొన్న 13వ అంతస్తులో ఒక ఆయన ఇక్కడికి అంబులెన్స్ చేరుకునేలోగా గుండెపోటుతో చనిపోయాడు. సహాయం చేసేందుకు మనుషులే లేరు. అందుకే అసలైన సెక్యూరిటీ కోసం పాతింటికే వెళ్ళిపోతున్నా, వస్తానండి, వ్యాన్వాడ్ వెయిట్ చేస్తున్నాడు అని వెళ్ళిపోయాడు. మోహన్ రావు క్షణమైనా ఆలోచించకుండా గట్టిగా, శివప్రసాద్ గారు, ఆ వ్యాన్వాడి మొబైల్ నెంబర్ నాకు ఇవ్వండి, మేము అసలైన సెక్యూరిటీ కోసం పాత ఇంటికి షిఫ్ట్ అవ్వాలి అని భార్య వైపు చూస్తూ శివప్రసాద్ని అనుసరించారు. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో.